లవకుశులు శ్రీరామునితో యుద్ధం చేసిన భూమి శిరువాపురి. ఈ శిరువాపురిలోనే శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయంలోని సుబ్బయ్యను పూజించడం ద్వారా కోరిన కోరికలు ఎట్టే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా సొంతింటి కలను ఈ సుబ్రహ్మణ్యుడు తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మకం. సొంతింటి కల సాకారం అయ్యేందుకు ఎందరో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరికి చేతిలో ధనం ఉన్నా సొంతింటి కల నెరవేరడం కష్టం అవుతుంది. అలాంటి వారు సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. శిరువాపురికి వెళ్లి మనస్ఫూర్తిగా స్వామిని స్తుతిస్తే సొంతింటి కలే కాదు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. చెన్నై నుంచి రెడ్ హిల్స్ లేదా కారనొడై ద్వారా లేకుంటే మీంచూర్ పొన్నేరి మార్గం ద్వారా శిరువాపురి చేరుకోవచ్చు. అలా కాకుంటే తిరుపతికి వెళ్లే మార్గంలోని పెద్దపాళ్యం నుంచి ఆటో లేదా బస్సుల ద్వారా శిరువాపురి చేరుకోవచ్చు. రామాయణ కాలంలో రామునికి లవకుశులు ఈ ప్రాంతంలోనే యుద్ధం జరిపినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి. పంట పొలాల పచ్చదనం మధ్య శిరువాపురి ఆలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో రాజగణపతి, అరుణాచలేశ్వరర్, అభిత కుజలాంబాల్, సూర్యుడు, చండికేశ్వరుడు, నాగస్వామి, ఆదిమూలవర్, నవగ్రహాలు, కాలభైరవుడు, అరుణగిరినాథర్, మయూరనాథర్ వంటి స్వాములకు ప్రత్యేక సన్నిధానాలు ఉన్నాయి. ఎత్తైన రాజగోపురం, ధ్వజస్తంభాన్ని కలిగి ఉండడం ఈ ఆలయంలో ప్రత్యేకత. అరుణగిరినాథర్ తన తిరుపుగల్లో ఈ శిరువాపురి గురించి పాడి ఉండడం విశేషం. ఇక గర్భాలయంలోని సుబ్బయ్య స్వామి ఎత్తు 4.5 అడుగులు. గర్భగుడిలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం మినహా మిగిలిన అన్ని విగ్రహాలు మరకత పచ్చతో చేసినవి కావడం విశేషం. ఇలాంటి ఆలయాన్ని వేరెక్కడా చూడలేం. ఈ స్థల వృక్షం వకుల వృక్షం, ప్రేమ ఆందం సువాసనలకు కూడలి వదుకుల వృక్షం. శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో బృందావనంలో ఈ చెట్టు కిందనే గోపకాంతలకు తన వేణుగానంతో అనురాగం పంచాడని చెబుతారు. అలాంటి మహిమాన్వితమైన వకుల వృక్షం ఈ ఆలయంలో ఉండడం విశేషం. సొంతిల్లు, ఇంటి సంబంధిత సమస్యలు, భూ వివాదాలు పరిష్కారం కావాలి అంటే శిరువాపురిని సందర్శించుకోవాల్సిందే. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా శిరువాపురి కుమారస్వామిని దర్శించుకోవడం ద్వారా పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.